అందరికీ నమస్కారం. దేశంలో కరోనా మహమ్మారి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుండి అనేక రంగాల ప్రజలు, అనేక వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురి కావడం జరిగింది. అదే క్రమంలో న్యాయవాదులు కూడా అనేక రకమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి మార్చి నెల నుంచి ఇప్పటి వరకు కూడా చాలా మంది న్యాయవాదులకి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి వాళ్ళ కుటుంబ పోషణ కూడా భారంగా తయారైంది. ఎవరికి చెప్పుకోలేక మదన పడడం జరుగుతుంది. న్యాయవాదులు కేవలం కోర్టులకు వెళ్తేనే వాళ్ళకు ఆదాయం. అయితే గత 5 నెలలుగా వారు కోర్టులకు వెళ్లలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి ఈ విషయాన్ని గమనించి గౌరవనీయుల సీఎం గారు స్పందించి న్యాయవాదులకు ఆర్థిక సహాయాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. మరి న్యాయవాదులకు ఒక ప్యాకేజ్ ఏర్పాటు చేసి వారికి ఆ ప్యాకేజ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పేసి కోరుతూ న్యాయవాదుల యొక్క మనుగడను కాపాడమని చెప్పేసి మిమ్మల్ని కోరడం జరుగుతుంది. మరి న్యాయవాదులను ఆదుకోవాల్సిన బాధ్యత గవర్నీయుల సీఎం గారికి ఎంతైనా ఉంది. మరి తెలంగాణ సాధనలో, తెలంగాణ కోసం పోరాడిన చరిత్రలో, తెలంగాణ ఉద్యమంలో న్యాయవాదుల పాత్ర అనేది చాలా గొప్పది. మరి అటువంటి న్యాయవాదులు ఈరోజు గత 5 నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి అటువంటి న్యాయవాదులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి గౌరవనీయులైన సీఎం గారికి తెలియజేస్తూ మేము మిమ్మల్ని మీకు విన్నవించేది ఏంటంటే, దయచేసి న్యాయవాదులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కనుక వాళ్ళను ఆదుకోవాలని చెప్పేసి గౌరవనీయులైన సీఎం కేసీఆర్ గారికి విన్నవించడం జరుగుతుంది.